కల్లా వీలోగా రవికిరణ్ గారు ఎలా చూస్తున్నారంటే, ఇవాళ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పశుపతులు చంద్రముఖులు ఇవన్నీ బయటకు వచ్చినాయి, అంతకుముందు సైకోలు కూడా మరి బయటకు వస్తాయిగా ఇప్పుడు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, కాబోయే ఎమ్మెల్యే బొలిసి శ్రీనివాస్ గారికి, నన్నేంటి వీక్షకులందరికీ శుభోదయం అండి. ఇందాక కృష్ణాంజనేయ గారు చాలా విషయాలు చెప్పారు, నేను కొన్నిటితో కొన్ని వారి అభిప్రాయాలు ఏకీభవిస్తాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే, భాష మీద మనం ఇన్ని సంవత్సరాలుగా నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. ఎవరన్నా సరే, నేను వ్యక్తిగతంగా అయితే కూడా భాష ప్రధానం, విధానపరమైన విమర్శలు చేయాలి, కానీ భాష ఒక హద్దు దాటిపోయి ప్రజలకి బాగా అర్థమవుతున్నానో, లేకపోతే ప్రజలు బాగా హర్షిస్తున్నారనో, ప్రజలు ఏదో చంకలు గుద్దుకుంటున్నారనో అన్న పదాల పద ప్రయోగాలతో మనం కుటుంబ సభ్యులందరితో కలిసి కూర్చొని, మన తల్లులు మన అక్కలు చెల్లెలు కూర్చొని ఏ భాష అయితే మనం మాట్లాడమో అటువంటి భాషని ఈ ప్రెస్ మీట్లలోనూ మన డిబేట్లో తక్కువ అనుకోండి మాట్లాడటం అనేది ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు, ఇటువంటిది ఎవరన్నా సరే నియంత్రించుకోవలసిందే అని చెప్పేసి మనం చెప్తూనే ఉన్నాం. దురదృష్టం, ఇరుపక్షాలు కొన్ని పక్షాలు దాన్ని ఒక స్థాయి దాటి వాడేసిన మాట వాస్తవం. అయితే ఈ ఎన్నికలు కూడా వచ్చాక కొంతవరకు కర్ణ కఠోరంగా ఉన్నటువంటి పదాలకు కొంత తెరపడే అవకాశం అయితే ఈ నోటీసు ద్వారా మనకు కనబడుతుంది. అట్లీస్ట్ ఈ 40 రోజులన్నా చక్కగా విధానపరమైన విమర్శలు, మేము వస్తే ఏం చేస్తాం, మీరు ఏ రకంగా వైఫల్యం చెందారు అన్న దాని మీద కేంద్రీకరించడానికి ఈ నోటీసులు అంటూ ఉపయోగపడతాయి. మొన్న 2 రోజుల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇచ్చారు. వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి గారు కూడా ఈ మార్చి 31 చంద్రబాబు నాయుడు గారు ఎమ్మిగనరు, బాపట్ల ఇలా 2-3 చోట్ల జరిగిన సభల్లో ముఖ్యమంత్రిని సైకో ముఖ్యమంత్రి అన్నారని, దొంగ అన్నారని, ఇలాగా 4-5 పదాలు ఉపయోగించారు అని ఫిర్యాదు ఇవ్వటం, దాని మీద ఎన్నికల కమిషన్ కూడా మొన్న 5వ తారీఖు అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు నోటీసులు ఇచ్చారు, అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు, వేరే సందర్భం అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు, అయ్యన్న పాత్రుడు గారికి ఇచ్చారు, అలాగే బహుశా నాకు తెలిసి జనసేన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎవరికి ఏమి ఇవ్వలేదు, మా పార్టీకి కూడా ఎవరికి ఏమి ఇవ్వలేదు. సో ఎన్నికల కమిషన్ అయితే యాక్టివ్ గా ఉంది, నేనైతే దాన్ని అభినందిస్తాను. ఎవరైనా సరే పదాలు కంట్రోల్లో పెట్టుకొని మనకున్న విధానాలు ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది, మేము వస్తే ఏ రకంగా చేస్తాము అన్న దాని మీద ప్రజలు కన్విన్స్ చేసి, ప్రజల్ని ఒప్పించి ముందుకెళ్లి ఓటేయించుకొని మా ప్రభుత్వం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందే. అంతేగాని ఇదేదో ప్రజలు ఇష్టపడుతున్నారనో, ప్రజలకు నచ్చుతున్నాయనో, లేకపోతే ప్రజలు తొందరగా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి మనం కొన్ని సృష్టించి ఇటువంటి అభ్యంతరకరమైన పదాలు చూద్దాం ఏ రకమైనటువంటి రెస్పాన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారో. ఆల్రెడీ ఇప్పటి వరకు ఇచ్చేసి ఉండాలి వారికి, చంద్రబాబు నాయుడు గారికి అయితే 48 గంటలు అయిపోయింది టైము, ఇచ్చేసి ఉండాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిన్న ఇచ్చారు కాబట్టి రేపటిలోపు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇలాగ సహజం అండి, ఇది ఎలక్షన్ ఎన్నికల కోడ్ ప్రవర్తనా నియమాలు వచ్చాక ఇప్పుడు గతంలో నరేంద్ర మోడీ గారిని మౌతికా సౌదా గారిని చెప్పి సోనియా గాంధీ గారిన గత ఎన్నికలు 2019 ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తే ఆవిడ క్షమాపణ చెప్పారు ఇలాగ చింతిస్తున్నామని చెప్పి అన్నారు. సో అలా అటువంటి పదాలు ఉపయోగించమని చెప్పారు. అలాగే ఇప్పుడు కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి నాయకులందరూ సంయమనం పాటిస్తూ భాష మీద నియంత్రణ ఉంచుతూ ఒక పద్ధతిగా ఎలక్షన్ చేస్తే అట్లీస్ట్ రాష్ట్రంలో కొంత ప్రశాంతత నెలకొంటది. గత ఈ 58 మాసాలుగా చూస్తున్నటువంటి కర్ణ కఠోరమైన భాషకి కొంత విరామం అయితే తగ్గుతుంది. నేను వ్యక్తిగతంగా అయితే నేను హ్యాపీ అయితే ఫీల్ అవుతున్నాను వాసుదేవన్ గారు. రైట్, ఒకసారి శ్రీనివాస చౌదరి గారి దగ్గరికి వెళ్ళాను. శ్రీనివాస చౌదరి గారు, మీరు గడిచిన 4.5 ఏళ్ళుగా అంటే ఈ మీరు